తన మొదటి చిత్రం అల్లరితో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కథానాయకుడిగా అడుగుపెట్టాడు హీరో అల్లరి నరేష్. టాలీవుడ్ లో బెస్ట్ కామెడీ హీరోగా పేరు పొందిన వ్యక్తి ఈయన. కామెడీ కథలనే ఎంచుకుంటూ అందులో నటిస్తూ ప్రేక్షకులకు నవ్వులు పంచే ఈ అల్లరి అబ్బాయి తాజాగా నటించిన సినిమా మేడ మీద అబ్బాయి. అలానే జబర్దస్త్ షోలో టాప్ కమెడియన్ గా పేరు గాంచిన హైపరాది ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇక భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మేడ మీద అబ్బాయి. ముందుగా కథ విషయానికి వస్తే సెల్ఫీ నేపథ్యంలో ఉండే కామెడీ థ్రిల్లర్ ఈ మేడ మీద అబ్బాయి. అయితే ఓ సెల్ఫీ కారణంగా జీవితాలు తిరగబడే ఈ కథలో కామెడీ కన్నా సస్పెన్సే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఒక సాదా సీదా బీటెక్ విద్యార్థి చదువుపై ధ్యాసమల్లక సినిమా డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. అయితే అంతలో ఓ అందమైన అమ్మాయి అదేనండి హీరోయిన్ నిఖిలా విమల్ వాళ్ళ పక్కింట్లోకి చేరడం జరుగుతుంది. ఇక ఆమెను ఇష్టపడడం మొదలు పెట్టాక అల్లరి నరేష్ కి ఏదో ఒకటి సాధించాలి అన్న తపన కలుగుతోంది. అయితే ఇలా సాగుతున్న ఫస్ట్ హాఫ్ లో అవసరాల శ్రీనివాస్, జబర్దస్త్ హైపరాది, మిగతా యాక్టర్ల కామెడీ విపరీతంగా నవ్విస్తోంది. ఇక ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్ లో ఓ ట్విస్ట్ ఉండడంతో సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక డిటెక్టివ్ సినిమాలా అసలు ఊహించలేని విధంగా సాగుతూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కట్టిపడేయడం జరుగుతుంది. అయితే ఫటాఫట్ అన్నట్టుగా అయిపోయే క్లైమాక్స్, ఊహించినట్లుగా ఉండే రొటీన్ తెలుగు హ్యాపీ ఎండింగ్, అప్పటి వరకు లాక్కొచ్చిన క్యూరియాసిటీని ఒక్కసారిగా బోల్తా కొట్టిస్తుంది. కానీ మూవీని చూసిన వాళ్ళు నవ్వులను మూట కట్టుకుని వెళ్తారు. మొత్తానికి మలయాళంలో లానే ఇక్కడ కూడా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసి అల్లరి నరేష్ కి మంచి కిక్ ను ఇచ్చింది మేడ మీద అబ్బాయి. ఇక హీరోయిన్ కూడా తన పాత్రలో బాగా ఒదిగిపోయింది. పాటలు నేటివిటీకి తగ్గట్టుగా సస్పెన్స్ కి అనుగుణంగా ఉండేలా బీజియమ్స్ ను అందించిన షాన్ రెహమాన్ మ్యూజిక్ చాలా బాగుంది. కుటుంబ కథా చిత్రంగా యూత్ కి నచ్చే స్టోరీతో తన మార్క్ హాస్యం కలిపి హీరో నరేష్ మేడ మీద అబ్బాయి జాక్ పాట్ కొట్టి అల్లరి అబ్బాయి అనిపించుకున్నాడు. ఇక ఆ సస్పెన్స్ సీన్లు ఏంటి, నరేష్ డైరెక్టర్ అయ్యాడా లేదా అన్న విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఈ చిత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు చూసి ఆనందించే సినిమా మేడ మీద అబ్బాయి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ ను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి.